హాయ్, వెల్కమ్ టు హ్యాపీ గౌతమి కుట్టి. ఈరోజు అయితే చూస్తూ ఉన్నారు కదా, బ్రెడ్ అండ్ పీనట్స్. ఇందులో అయితే మీరు ఒక సూపర్ హెల్తీ క్రిస్పీ ఒక రెసిపీ అయితే చేసుకోవచ్చు. ఇదైతే కిడ్స్ అండ్ అడల్ట్స్ ఎవరైనా తినచ్చు, బట్ చాలా హెల్తీ. ముందుగా అయితే పీనట్స్ని ఇలా అయితే రోస్ట్ చేసుకోవాలి. ఒక లిమిటెడ్ రోజు మీడియం ఫ్లేమ్లో పెట్టి. ఇంకెవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫ్యూచర్లో వచ్చే వీడియోస్ అన్నీ డిఫరెంట్గా ఉంటుంది, సేమ్గా ఉండదు. కుకింగ్ మాత్రం కాదు, మేకప్ అన్నీమే ఉంటుంది. ఓవరాల్గా కవర్ చేస్తాను, ఓవరాల్ లేదు. ఇంక ఇప్పుడైతే చూస్తూ ఉంటారు కదా, ఇదైతే రోస్ట్ అయిపోయింది. ఇప్పుడైతే మీరు ప్లేట్లోకి తీసుకోవాలి. అండ్ ఇదైతే కొంచెం కూల్ అయిన తర్వాత పైన ఉండే ఒక లేయర్ అయితే నిండా కాదు, కొద్దిగా అయితే మీరు రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసుకొని దాన్ని ఇలా క్లీన్ చేసుకొని మొత్తం అయితే రిమూవ్ చేసుకోవద్దండి. రీజన్ అయితే ఇంతే, ఆ ఒక పట్టులో చాలా మంచి ఇది ఉంది, బట్ కలర్ కోసం అయితే మీరు రిమూవ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఆ రిమూవ్ చేసుకుంటే దీన్ని ఒక మంచి గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసిన తర్వాత జార్లో వేసి గ్రైండ్ చేసిన తర్వాత అందులో కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ఇంక ఇక్కడైతే నేను హనీ వేస్తూ ఉన్నాను, యూస్ చేస్తూ ఉన్నాను. ఇదైతే ఒక సూపర్ ప్రిజర్వేటివ్ కూడా అని కూడా చెప్పచ్చు. ఒక 1 టేబుల్ స్పూన్ పైన వేస్తూ ఉన్నాను. మీరైతే 3 టేబుల్ స్పూన్ షుగర్ కానీ జాగరీ కానీ లేదంటే నా మర్సి హనీ కానీ వేసుకోవచ్చు. చాలా స్వీట్గా కావాలి అంటే మీరు ఇందులో అయితే కొంచెం జాస్తి హనీ వేసుకోవచ్చు. నేనైతే 1.5 టేబుల్ స్పూన్ వేస్తే ఇప్పుడైతే ఇక్కడ చూస్తూ ఉండరా, పీనట్ బటర్ రెడీ. ఇప్పుడైతే పీనట్ బటర్ రెడీ అయిపోయింది. ఇంకా దీన్నైతే ఇప్పుడు మీరు ఒక జార్లో తీసుకొని, ఇదైతే మీషో ప్రోడక్టు, అరౌండ్ ఒక 250 ఏమో పట్టింది అంతే, బట్ చాలా బాగుంది శాండ్విచ్ చేసేకి. ఏ శాండ్విచ్ అయినా మీరు ఒక 10 మినిట్స్లో చేసేయచ్చు, చాలా ఈజీ కూడా. ఇదైతే నేను సెకండ్ టైం చేస్తూ ఉన్నాను ఈ ఒక ప్రోడక్ట్లో, బట్ ప్రోడక్ట్ మాత్రం సూపర్ ఉంది. మీషో ప్రోడక్ట్ అన్నమాట ఇది. ఇప్పుడైతే చూస్తూ ఉన్నారు కదా, ముందుగా ఘీ తీసి ఘీని బ్రెడ్లో అలా రబ్ చేసేసి ఇంకా అందులో అయితే మీరు ఇంకొక బ్రెడ్లో అయితే మీరు పీనట్ బటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇదైతే ఇప్పుడు ఇలా కనబడుస్తూ ఉంది. బాగా ఇంకొంచేపు అయితే బాగా ఇదైపోతుంది, అంటే షుగర్ జాస్తి వేసుకుంటే బాగుంటుంది. షాపుల్లో కొనే దీంట్లో వేరే వేరే ప్రిజర్వేటివ్స్ వేసింటారు, బట్ నేనైతే హనీ వేసి పెడతాను. హనీ వేసే కాబట్టి బాగుంటుంది. షుగర్ని కూడా యాడ్ చేసుకోండి, స్వీట్గా కావాలి అనే వాళ్ళైతే షుగర్ కానీ జాగరీ కానీ ఏదన్నా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను హనీనే యూస్ చేసినాను, బట్ సూపర్ టేస్ట్ ఉంటుంది. టేస్ట్ విడ హెల్త్ చాలా హెల్తీ అన్నమాట. వెయిట్ లాస్ కావాలా అనుకునే వాళ్ళు కూడా ఈ ఒక్క శాండ్విచ్ అయితే, బ్రెడ్ శాండ్విచ్, ఈ ఒక్క పీనట్ బటర్ బ్రెడ్ శాండ్విచ్ కనుక తింటే ఇంకా మీకు ఆకలి అనేది అవ్వదు. ఇంక ఇక్కడ చూస్తూ ఉంటారు కదా, జస్ట్ క్లోజ్ చేసి ఇంకా దీన్నైతే నేను స్టవ్ మీద పెట్టేస్తాను. ఇప్పుడైతే చూడండి, జస్ట్ ఇలా ఒక 2 సెకండ్స్ ఆ సైడ్ ఈ సైడ్ కూడా మీరు ఇచ్చేసుకోవాలి. ఇప్పుడైతే రెడీ అయిపోయింది ఎమ్మీ అండ్ హెల్తీ పీనట్ బటర్ శాండ్విచ్. ఈ ఒక పీనట్ బటర్ని అయితే మీరు చపాతీలో తినచ్చు, లేదు మీ ఒక ఫుల్కాస్లో చపాతీస్లో, ఇంకా లేదంటే ఒక స్పూన్ అలా కూడా తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది, హెల్త్కి చాలా మంచిది. ఎప్పుడు జామ్ని యూస్ చేసేవాళ్ళు దీన్నైతే యూస్ చేయండి, హెల్తీగా ఉంటారు. హోప్ మీ అందరికీ వీడియో ఇష్టమైంది అనుకుంటా ఉండ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.